అడగకుండా చెప్తే దానికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. అందుకని ఇతను శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. ఇది ప్రపత్తికి అత్యద్భుతమైన శ్లోకం. ఇది శరణాగతి. నేను అసలు ఏం చేయాలో తెలియట్లేదు పరమాత్మ, అందుకని నాకు నాకు శరణదొచ్చిన నాకు సరి అయిన మార్గమును శాసించుమన్నాడు. కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు బోధ ప్రారంభించాడు. అలాంటిది కృష్ణుడు అర్జునుడి ద్వారా ప్రపంచానికి జ్ఞానం పంచిపెట్టిన ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. ఈ వేదిక నుంచి మన భక్తి ఛానల్ చైర్మన్ గారిని నేను ఒక రిక్వెస్ట్ కూడా చేయదలుచుకున్నాను. చెప్పండి. వినాయక చవితిలాగా, ఇతర పండుగలు ఉన్నాయి, కృష్ణాష్టమిలాగా, గీతా జయంతిని, ఇప్పుడు మొన్న ఈ లక్ష దీపాల దీపోత్సవం చేశారు. అంటే ఈ ఒక కొత్త వరవడికి ఈ నాంది పలికిన మనలో భక్తి భావోద్వేగాల్ని రగిలించిన చాలా ఉన్నతమైన ఉత్తమమైన ఛానల్ ఈ భక్తి ఛానల్. నాకు చాలా అపూర్వమైన విశ్వాసం ఉంది దీని మీద. అలా అంటే ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగిపోయిన సమయంలో జ్ఞానం రుచి ఏమిటో సంగ్రహంగా సంక్షిప్తంగా ఈ ప్రపంచానికి చెప్పిన భగవద్గీత పుట్టిన రోజుని అసలు ఈ రాష్ట్రం ఎంత వైభవంగా జరుపుకోవాలండి. అలా చేయట్లేదు. డిసెంబర్ 31 బ్రహ్మాండంగా ఒక చేస్తున్నాం, జనవరి 31 బ్రహ్మాండంగా చేస్తున్నాం. గాంధీ జయంతి జరుపుకుంటున్నప్పుడు ఈ దేశానికి, ఈ దేశం భరతమాత సంఖ్యల నుంచి దాస్య శృంఖలాల నుంచి విముక్తి గావించిన ఓ మహాత్మా, నువ్వు మాకు దేవుడివి, నువ్వు అత్యంత శక్తివంతుడు అని ప్రపంచం అంతా వేలు పెట్టి చూపిస్తుంటే ఈ దేశం అంతా గాంధీని, లేదు ఆ శక్తి నాది కాదు, ఆ శక్తి భగవద్గీతది అని చెప్పిన వాడు, ఆ శక్తి నాకు భగవద్గీత ఇచ్చిందని చెప్పినాడు. కాబట్టి గాంధీ జయంతి జరుపుకుంటున్న ఈ దేశంలో భగవద్గీత జయంతి ఎందుకు జరుపుకోకూడదు? విధిగా జరుపుకుని తీరాలి. రెండోది ఏంటంటే ఈ సెక్యులర్ అని అండర్లైన్ చేసి భగవద్గీతను జనాల్లోకి తీసుకొస్తే ఈ దేశంలో, ఈ దేశం ఆహ్వానించి, ఈ దేశం హక్కున చేర్చుకుని, ఈ దేశం మీరు మా సోదరులని మన ఇంట్లో దాచుకుని, మన ఒళ్ళో దాచుకుని, మన గుండెల్లో పొదువుకుని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నాం, వాళ్ళన్నా అనకపోయినా. సో ఓకే, ఇంత ఇలాంటి స్థితిలో అంటే ఎవరిలోనైనా కలిసిపోగలిగే శక్తి, ఆత్మీయత, ఎవరినైనా కలుపుకోగలిగే సౌహార్దత ఉన్న ఈ దేశంలో భగవద్గీత విద్యార్థి దశ నుంచి నేర్పించేందుకు ఈ ప్రభుత్వాల కంకణం కట్టుకోకపోవటం అత్యంత దురదృష్టకరం. సో 5000 సంవత్సరాల క్రితం మతాలయ ఆవిర్భవించని కాలంలో ఉపదేశించిన భగవద్గీత మత గ్రంథం ఎందుకు అవుతుంది? అది జ్ఞానగ్రంథం. అది జ్ఞానగ్రంథం అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ముందు మనం భగవద్గీత చదువుకోవాలి. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన 574 శ్లోకాలు ఒకసారి చదివితే అందులో మతం గొడవ ఎక్కడ ఉండదు. నిర్వీర్యుడైపోయిన అర్జునుడికి చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. దాన్ని అట్లా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇదివరకు మన స్కూల్స్లో మోరల్ పీరియడ్స్ ఉండేవి, శ్రీరాముని దయచేతను నారుడిగా సకల ఔరా అనగా అని. ఇప్పుడు శ్రీరాముడు అంటే ఎవరంటే, శ్రీరాముడు ఎవరు అని అడుగుతుంటే ఔరా అని మన నోట్లో ముక్కును వేలేసుకోవాల్సిన పరిస్థితి. సో అట్లా విద్యార్థి దశ నుంచి దీన్ని విధిగా నేర్పించాల్సిన ఒక నైతికమైన విలువలు ఉన్న పాఠం. సినిమాలు చూసి శ్రీరాముడు సీత వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి ఆ సెక్యులర్ అనే పదం తీసేసి, ఇలాంటి వాటికి సెక్యులర్ అనే పదం తీసేసి, ఐన్స్టీన్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మతానికి సంబంధం లేకుండా, అతను క్రిస్టియనే కావచ్చు దాంతో సంబంధం లేదు, అతను పంచిపెట్టిన జ్ఞానాన్ని మన పాఠాల రూపంలో చదువుకుంటున్నప్పుడు భగవద్గీత ఎందుకు చదువుకోకూడదు? నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. విజయవాడ నుండి శ్రీనివాస్ శాస్త్రి గారు లైవ్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ శాస్త్రి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకుని మాట్లాడండి గంగాధర్ గారితో. చెప్పండి. నా పేరు కొవ్వూరు శ్రీనివాస్ శాస్త్రి అండి. శాస్త్రి గారు నమస్కారం. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేస్తున్నానండి. సంతోషం అండి, చాలా సంతోషం. సార్, తమరు పాడినటువంటి భగవద్గీత 700 శ్లోకాలది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? అది అవునండి, అవునండి. ఇది యాక్చువల్గా కొంతమంది లేట్ అవుతుంది అంటున్నారు. ఈ లేట్ అనే పదానికి నాకు అర్థం కావట్లేదు. సినిమా తీస్తే అది లేట్ అయితే ఆ ప్రొడ్యూసర్కి నష్టం, కానీ ఇది ఎవరికి నష్టం అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని స్ట్రాటజికల్గా రిలీజ్ చేద్దాం అనే ప్లానింగ్లో ఉన్నాం. అదేంటంటే ఒక తపస్సులాగా చేసిన దాన్ని ప్రామాణిక స్థాయిలో అభ్యంతరాలు ఎక్కడ వేలు పెట్టి చూపించే పరిస్థితి లేకుండా ఒక సంగీత సాహిత్యాల పరంగా ఒక ఆధ్యాత్మికమైన ధ్యాన సాగరంలో, ధ్యాన యోగంలో ఉండేట్టుగా దాన్ని వెరీ హై ఎండ్ టెక్నాలజీలో మోస్ట్ ఆఫ్ ది 50-60 ఇన్స్ట్రుమెంట్స్ దాకా వాడి దాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో దాన్ని రికార్డ్ చేయడం జరిగింది.
రికార్డ్ చేస్తూ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇది మీకంటే నాకు ఇలా ఇలాంటి మహాత్ముల కంటే నాకు ఇంకా ఈగర్గా ఉంది ఎప్పుడు జనాల్లోకి వెళ్తుందని. అవును. ఇప్పుడు ఎందుకంటే మిగతా పనులన్నీ మానేసి భగవద్గీతే జీవితంగా నా జీవితం ఇంకా ఇంతకంటే గీతలో గొప్ప శ్లోకం చెప్తాడు, ఎం లబ్ధ్వా చాపరం లాభం అన్యతే నాధికం తతః, అంటే ఏ లాభమును పొందిన పిమ్మట అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో అట్టి స్థితిని యోగం అని తెలియవలెను. సో అలాంటి యోగాన్ని విసుగులేని చిత్తంతో పట్టుదలతో దీన్ని 6 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీన్ని ప్రమోట్ చేయడం చేసే పని మీద ఒక 20 శ్లోకాలు కొంతమంది అడుగుతున్నారు కూడా. ఈ ఇవాళ ఈ డే అంతా నేను భగవద్గీతతో నాకు సంబంధం లేకుండానే గడిచిపోతున్నప్పుడు భగవద్గీత చదవాల్సిన అవసరం ఏమిటి అని ఒక మహాత్ముడు ప్రశ్నించాడు నన్ను. ఇవాళ డే మొత్తం మీద భగవద్గీత ప్రస్తావన లేకుండానే నా డే అంతా బ్రహ్మాండంగా గడిచిపోయింది, అలాంటప్పుడు భగవద్గీత ఎందుకు? అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి భగవద్గీత జనబాహుళ్యానికి ఎందుకు అవసరం, అందులో ఏముంది ఇది చెప్పడానికి ఒక 20-30 శ్లోకాలు తీసుకుని దాని రిలీజింగ్కి ముందు 1 మంత్ ముందు దాన్ని ప్రచారం చేయడం కోసం దాని షూటింగ్ కార్యక్రమాల్లో ఉన్నాం. అలాగే మేకింగ్ ఆఫ్ ది భగవద్గీత అని ఒక 20 నిమిషాలు భగవద్గీత డాక్యుమెంటరీ షూటింగ్ రెడీగా ఉన్నాం. ప్రాజెక్ట్ పూర్తయింది, 18 అధ్యాయాల సీడీలు అవి పూర్తయినాయి. అయితే ఇది చాలా వ్యాపార సంస్థలు దీన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చినాయి. అయితే అంటే మీకు ఉదాహరణకి ఇప్పుడు కాల్గేట్ భగవద్గీత అనే సౌండింగ్కి తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో భగవద్గీత అనే సౌండింగ్కి చాలా తేడా ఉంది. అందుకని జస్ట్ సీడీలు ప్రింటింగ్ కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆశ్రయించాం. సో ఇది అంటే అది కూడా చాలా పెద్ద వ్యవస్థ, పెద్ద బోర్డు మీటింగ్లు, చైర్మన్ గారు ఈ లోపల మారిపోవటం, ఈ ఆంధ్ర తెలంగాణ గొడవలు, జనబాహుళ్యంలోకి వెళ్ళలేకపోవటం, మనకు అందుబాటులో లేకపోవడం, దానివల్ల 1 ఇయర్ కాలయాపన జరిగి ఇటీవలే వెంకటేశ్వర స్వామి ఈ బోర్డు మెంబర్ రూపంలో కరుణించి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు డిసైడ్ చేశారు రేపు నేను తిరుపతి వెళ్ళబోతున్నాను. సో ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్వాల్వ్మెంట్ కోసం 1 ఇయర్ అంటే ఇది ఖచ్చితంగా అర్జెంటుగా జనాల్లో కాదు, దీన్ని సరిగ్గా మనం చూడండి వాళ్ళ ఎందుకు పనికిరాని సాహిత్య విలువలు ఏమాత్రం లేని మనకు విసుగు పుట్టించి ప్రశాంతమైన జీవితాన్ని డిస్టర్బ్ చేసే చాలా సినిమా పాటల ఆడియో సీడీల ఫంక్షన్లు, ఈ పాటలు మీరు వినకపోతే మీ జీవితంలో చాలా మిస్ అయిపోతారు అన్నట్టుగా లైవ్ టెలికాస్ట్లు చేస్తున్నప్పుడు భగవద్గీత ఎంత స్ట్రాటజిక్గా జనాల్లోకి వెళ్ళాలండి. ఈ టక్కన రేపు నేను రవీంద్ర భారతిలో 5 నిమిషాలు దీన్ని రిలీజ్ చేయడానికి నేను రెడీ, కానీ అలా కాదండి. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. మీరు లక్షదీపార్చన ఎలా జరిగిందో రాష్ట్రపతి సమక్షంలో, ఎందుకంటే ఇది దేశం అస్తిత్వానికి సంబంధించిన జ్ఞాన సంబంధమైన ఆస్తి, అందుకని దేశం మొదటి పౌరుతోనే దీన్ని రిలీజ్ చేయించాలి. అలాగే భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలని 18 సీడీలుగా 18 మంది పీఠాధిపతుల చేతుల మీదుగా రాష్ట్రపతి సమక్షంలో అంత ఈవెంట్ ప్లాన్ చేశాం. దానికి మన చైర్మన్ గారు ఆయన సత్యమణి ఇద్దరు థియేటర్కి వచ్చి విన్నారు, చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇది ఇట్లా మామూలుగా వెళ్ళటం కాదండి, ఇది ఒక ప్రపంచంలో ఇంటింటికి పిల్లల్ని చేర్చాలి. దీని తర్వాత అంటే ఈ ఫంక్షన్ తర్వాత మన భగవద్గీత ప్రచారానికి ఇది ఈ ఇమేజ్ బాగా ఉపయోగపడాలి. దీని ద్వారా మనం ఏం ఆశించట్లేదండి. ఆంధ్రదేశంలో ప్రతి బిడ్డ నోటి మీద నేను జనరల్గా రింగ 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 అనే పాట ఉంది, ఆ పాట ఎంత తేలిగ్ అవన్నీ మానేయమంటలేదు, ఆ పాట ఎంత తేలిగ్గా సాహిత్యంతో సహా మొత్తం పాడగలుగుతున్నారో అంత తేలిగ్గా భగవద్గీతలో ఒక భక్తి అధ్యాయం, భక్తి యోగము, ఒక విశ్వరూప సందర్శన యోగం మనం మన ఇంట్లో బిడ్డ చెప్పగలిగే స్థితికి తీసుకువెళ్ళాలి, అది మా లక్ష్యం. గంగాధర శాస్త్రి గారు, మరి ఇన్ని శ్లోకాల్లో మీ మనసును బాగా హత్తుకునేటువంటి ఒక మంచి శ్లోకం శ్రోతల కోసం పడతారా? భగవద్గీతని 3 భాగాలుగా అంటే దాని ఏమంటారు 3 షట్కాలు అంటారు, అంటే షట్కం అంటే 6 అధ్యాయాలు కలిపి ఒక అంకం. అట్లా కర్తవ్య విమూఢుడైన అర్జునుడిని మేల్కొలపడానికి జాగృతం చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీత ఉపదేశిస్తే అందులో మొదటిది కర్మ షట్కం, తర్వాత భక్తి షట్కం, తర్వాత జ్ఞాన షట్కం. మొదటి కర్మ షట్కంలో ప్రధానమైంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మాచరణమునందు మాత్రమే నీకు అధికారము కలదు, కానీ దాని ఫలితము పైన ఎన్నడూ లేదు, నీవు కర్మ ఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను మానుటయందు ఆసక్తుడవు కావలదు. అంటే మనం గీతాసారమని ఈ కార్యక్రమానికి శీర్షిక పెట్టాం. 2 లైన్లో గీతాసారం చెప్పాలంటే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా
ఫలితం పరమాత్మకి సమర్పించి, ఇది నాది కాదు మహాత్మ, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని నేను గోళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా చేశాను, నువ్వు సాటిస్ఫై అయితే దీన్ని కంటిన్యూ చేస్తా, లేకపోతే ఇంకా జాగ్రత్తగా చేస్తాను అని మన కన్న తండ్రికి చెప్పడం అన్నమాట. సో ఫలితం పరమాత్మకు వదిలిపెట్టి భవబంధాలను వదిలి చేయడమే, అంటే ఇది నాది నేను అనే భావన వదిలిపెట్టి చేయడమే మనిషి కర్తవ్యం అని ఉద్బోధించిన జ్ఞాన గ్రంథం. కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్ ఇలాంటి వాళ్ళందరూ, ఐన్స్టీన్ ఇలాంటి వాళ్ళందరూ భగవద్గీత గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఇది 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 మొదటి షట్కంలో. రెండవ షట్కంలో నిన్నటి దాకా తన పక్కన సంచరిస్తున్న కృష్ణుడు మాట్లాడుతున్న భాషకి ఇప్పుడు కర్తవ్య బోధతో ఆయన మాట్లాడుతున్న వాంగ్మయానికి తేడా తెలుసుకున్నాడు అర్జునుడు. ఏంటి, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో త్రాయతే మహతో భయాత్, ఈ కర్మానుష్ఠానం, ఇది ఈ ధర్మాన్ని కొంచెం అనుష్ఠించిన చాలా చాలా ఘోరమైన భయాల నుంచి ఇది నిన్ను రక్షిస్తుందని చెప్తున్నాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి, అంటే ఎవడైతే లోకం కోసం మంచి పని చేస్తాడో ఆ మంచి పని ఎన్నటికీ వృధా కాదు, ఆ మంచి పని చేసేవాడెన్నటికీ వృధా కాడు. ఎప్పటి 500 సంవత్సరాల క్రితం అన్నమాచార్య అండి. ఇప్పుడు శాస్త్రి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి, తర్వాత భాగవత సప్తాహం మార్చి తాత్పర్యాన్ని కూడా మీరు తెలియజేస్తూ గీతాసారం ప్రత్యేక లైవ్ షోకి తిరిగి స్వాగతం. గంగాధర శాస్త్రి గారు చెప్పండి, 700 శ్లోకాలతో ఇంతటి బృహత్తర కార్యాన్ని, అంటే సంపూర్ణంగా తాత్పర్యాన్ని కూడా మీరు తెలియజేస్తూ సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా ఇంతటి ఘన కార్యాన్ని మీరు చేతలపెట్టినప్పుడు నిజంగా ఇది మీ వల్ల సాధ్యం అవుతుందని అనుకున్నారా? అనుకోలేదండి, మొదట్లో ఇది నాకు వచ్చిన ఆలోచన కాదు. అసలు నిజంగా భగవద్గీత అంతా చదివేసిన తర్వాత నేను నాదేది పోతుందండి, పరమాత్మ సంకల్పం లేకపోతే. ఇందులో అంటాడు, నిమిత్త మాత్రం భవ సవ్య సాచిన్, ఈ ప్రపంచంలో ప్రతివాడు అర్జునుడే, అయితే మీకు అంటకట్టబడిన మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించటమే మన మన ప్రధానమైన లక్ష్యం, అంతే తప్ప ఇది మంది కాదు, నాకు వచ్చిన ఆలోచన కాదు ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళుతూ వెళుతూ వెళుతున్నప్పుడు ఇంకా నేనే భగవద్గీత అయిపోయి, నాదే నారాయణ రెడ్డి గారు అంటాడు గొప్ప మాట, ఈ ఇతర దేశాలకి మన దేశం నిజంగా నీ దేశం ఏమిటి అంటే మన టక్కన భగవద్గీత అని చెప్పాలి, అంతేగాని తాజ్మహల్ లాంటి సమాధిని చూపిస్తున్నావు, అత్యంత దురదృష్టకరం ఇది అని నారాయణ రెడ్డి గారు అంటారు. నీ దేశం ఇంకా చూస్తుంటే నీకేం కనిపిస్తోంది అంటే, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం సంస్కార గంగ, ఇలాంటివి నేర్పించాలి పిల్లలకి.